అందరికీ నమస్కారం అండి. నా పేరు అనసూయ. ఈ తిరుగా ఫౌండేషన్ వాళ్ళు, బాలచిల్మి మ్యాగజైన్ వాళ్ళు సంయుక్తంగా నిర్వహించిన పిల్లల కథల పోటీల్లో నాకు మొదటి బహుమతి రావడం చాలా సంతోషంగా ఉంది. నేను ఏదైనా ఒక పోటీకి రాయడం అనేది ఇదే ఫస్ట్ టైం. నేను ఎప్పుడు ఏదో ఫేస్బుక్ మీద అవి ఇవి చిన్న చిన్నగా రాసుకుంటూ ఉంటాను, నా ఎక్స్పీరియన్సెస్, నా జ్ఞాపకాలు అలాంటివి. కానీ ఒక కథగా రాసి ఒక పుస్తకానికి కానీ ఒక పోటీకి కానీ పంపించడం ఇదే మొదటిసారి. ఆ మొదటిసారే ఇన్ని ఎంట్రీస్లో నాది ప్రథమ బహుమతి రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నాకు అనిపించేది ఏంటంటే, పిల్లలకి ఏ విషయమైనా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, వాళ్ళకి మనసుకు హత్తుకునేలాగా చెప్పాలి అంటే కథ అనేది మంచి మాధ్యమం. పిల్లలకే కాదు మన పెద్దలకు కూడా, ఇప్పటికీ ఎవరైనా కథ చెప్తామంటే మనం ఇంట్రెస్టింగ్గానే వింటాం. కథలు అనేవి అలాంటివి, మనసుకి హత్తుకుని పోతాయి, బుర్రలో నిలిచిపోతుంది. సో ఒక ఏం రాయాలి, పిల్లలకి ఏం చెప్పాలి అని ఆలోచిస్తున్నప్పుడు నాకు మా 14 ఏళ్ళ అబ్బాయి ధాత్రే వాడు ఐడియా ఇచ్చాడు. అమ్మ, మొక్కలు కిరణజన్య సమయక్రియ ఆర్ మన సూర్యరశ్మి మొక్కలకి ఎలా ఉపయోగపడుతుంది, ఇలాంటి దాని మీద రాయమ్మా నువ్వు అన్నాడు. అప్పుడు ఆలోచించి ఈ సూర్యుడు బుజ్జి మొక్క కథ రాయటం అయింది. దానికి మంచి స్పందన వచ్చింది. ఇంట్లో వాళ్ళు కూడా బాగా ప్రోత్సహించారు నన్ను, చాలా నచ్చింది. నాకు బేసిక్గా పిల్లలకి కథలు చెప్పడం అంటే చాలా ఇష్టం. ఇది నా మొదటి అడుగని నేను అనుకుంటున్నాను. ఇలా ఎన్నో రాయాలని నేను కోరుకుంటున్నాను, సంకల్పిస్తున్నాను, తప్పకుండా రాస్తాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, నన్ను ప్రోత్సహించిన అందరికీ మరొక మారు ధన్యవాదాలు.